లక్కవరపు కోట మండలం లచ్చంపేట గ్రామంలో సచివాలయం భవనం మరియు రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ మజ్జీ శ్రీనివాసరావు, ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం పల్లె ప్రజలకు అందించాలనే సంకల్పంతో జగనన్న సచివాలయ వ్యవస్థను స్థాపించారు. ప్రతి గ్రామంలో సచివాలయ భవనాన్ని నిర్మించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, పంచాయత్ రాజ్ జోనల్ ఇన్ఛార్జి మెరపల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ ముకల కస్తూరి, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జడ్పీటీసీ వరలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ, జేసీఎస్ ఇన్ఛార్జి యడ్ల కిషోర్, సీనియర్ నాయకులు మేళాశ్రీ అప్పారావు, స్థానిక ఎంపీటీసీ భూమిరెడ్డి స్వామినాయుడు, మాజీ సర్పంచ్ భూమిరెడ్డి రామారావు, బోకం అప్పారావు, ఆదిరెడ్డి అర్జున్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆపుబాబు నాటకం జయ జగన్.